హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టిస్ అమ్మన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఎంగిలిపూల బతుకమ్మ రోజు నేను ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ముందుగా అంతా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసిన వెంటనే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ పువ్వు దొరకడం అయితే కష్టమే, బట్ నాకు వీలైనంత వరకు నేను కొంచెం అయితే గ్యాదర్ చేసుకున్నాను. సో ఇంకా పేరవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం తంగేడు పువ్వు అయితే దొరికింది, ఏదో శాస్త్రం కొద్ది అంటారు కదా, అట్లా కొంచెం అంటే కొంచెం ఒక చిన్న లైన్ వరకే వస్తుంది, ఆ మాత్రమైతే దొరికింది, సరిపోతుంది. ఇంకా మిగతా ఈ యెల్లో కలర్ ఫ్లవర్స్ చామంతి పూలతో కవర్ చేద్దామన్నట్టు కొంచెం పూలు అయితే కొనుక్కొచ్చాను. అండ్ గుమ్మడాకు కూడా దొరికింది, గుమ్మడి పువ్వు కూడా దొరికింది. ఇంకా ఇవి లేని వాళ్ళు మామూలుగా ఆందెపాకు అంటారు కదా, ఐ మీన్ సోరకాయ ఆకు, అది కూడా వేసుకుంటారు. ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇదే, ఇంకా నాకు తెలిసినంత వరకు నా వేలో అనమాట. నేను ఎట్లా చేస్తాను, మా ఇంట్లో ఎట్లా చేస్తారు నాకు తెలిసింది, ఎట్లా నేను అదే వేలో చేస్తాను. ఇంకా ఇక్కడే ఉంటాము మోస్ట్లీ పెద్దమ్మవాసకి ఫస్ట్ రోజు. దానికి ఇంతకుముందు వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, తర్వాత ఒక 2-3 డేస్ అయిపోయిన తర్వాత వెళ్తాము. సద్దుల బతుకమ్మ కూరికి వెళ్ళిపోతాం కాబట్టి ఫస్ట్ డే ఇక్కడే పేరుస్తాను. సో మంచిగా అంటే మరీ పెద్దగా కాకుండా ఏదో చిన్నగా ఉన్నంతలో పేర్చినాం, అంటే పేర్చినాం శాస్త్రం పోగొట్టుకోకుండా. ఇక్కడ అచ్చు నేను ఇద్దరం చేస్తున్నాం అనమాట. నేను అంత ప్రో ఏం కాదు, నాకు అంత పెద్ద ఎక్కువ పేర్చుడు అయితే ఏం తెలియదు. ఈ చిన్న వరకైతే మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంకొంచెం పెద్దదైతే నేను కూడా చేయలేను. తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అండ్ ఫేమస్ ఫెస్టివల్ కాబట్టి కంపల్సరీ చేసుకుంటాం మేమైతే. మాకైతే అన్నిటికంటే ఇదే పెద్ద పండుగ, ఉగాదిని ఈ బతుకమ్మ పండుగనే ఎక్కువ మెయిన్ పండుగలన్నమాట. సో స్నానం చేయగానే వెంటనే పేర్చుకుంటే ఏంటంటే ఇక అమ్మవారి కిందనే లెక్క, తీరొక్క పూలను తీసుకొచ్చి పేర్చుకోవచ్చు. ఎన్ని రకాలంటే అన్ని రకాల పూలతో పేర్చుకోవచ్చు, అసలు పేరే పూల పండుగ అనమాట. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు. మనకి ఇంకా ఇవన్నీ ఏం దొరకవు కాబట్టి ఇప్పుడు గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ బయట మార్కెట్లో ఏవి దొరుకుతాయి అవి కొనుక్కొచ్చి చేసుడే. నాకు ఒక చెట్టు కనిపిస్తే నేను ఇక్కడ తంగేడు పువ్వు తీసుకొచ్చాను అనమాట. అమ్మయ్య ఫైనల్గా ఇదైతే దొరికింది అనుకున్నాను. సో మీ దగ్గర ఎట్లా చేస్తారు ఏంది? చాలా వరకు ఇటు సైడు సిద్దిపేట కరీంనగర్ అయితే బాగా జరుగుతాయి, ఆ విషయం అయితే నాకు తెలుసు. బట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా జరుగుతాయి. సిటీలో ఆల్మోస్ట్ అందరు సెటిల్ అయిన వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు, సేమ్ ఏ పువ్వు దొరికితే ఆ పువ్వు. బట్ ఊర్లలో ఏంది అంటే మనము ఓన్ వాయిస్తో పాడి బాగా సాయంత్రం 4-5 ఇంటికి స్టార్ట్ చేసి అట్లా చేస్తుంటారు, మంచిగా తయారవుతారనమాట. ఆడవాళ్ళందరికీ ఇష్టమైన ఫెస్టివల్ అంటే ఇదే, తయారవడం కోసం కూడా ఒక పండగ అనమాట. 9 రోజులు రకరకాలుగా చేసుకోవచ్చు, ప్రసాదాలు కావచ్చు, లేకపోతే బతుకమ్మ తయారవడం అన్ని రకాలుగా. అమ్మాయిలకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ ఇది. ఈవెన్ నాకు కూడా పండగ వచ్చిందంటే మేము ఇంకా ఎక్కడ లేనిదంతా గ్యాదర్ చేసుకొని పువ్వు లేకపోతే బట్టలు కానీ కొత్త బట్టలు కొనుక్కున్నాడు, ఇదంతా బాగా హంగామా ఉంటుంది మాకు ఈ పండగకే. ఇవన్నీ పూలు ఉన్నాయని అయితే పూలైతే తీసుకొచ్చాము, కానీ అటు కాడలు ఉంటేనే అది నిలిచి ఉంటుంది బతుకమ్మ, ఎక్కువ కాడలు లేవన్నమాట. కాడలు ఉన్నవారికే చిన్నగా పేర్చినాను, పెద్దగా ఏం పెరవలేదు. కాడలు లేకపోతే అది సెట్ అవ్వదు కదా, ఊకే ముందుకు పడిపోతూ ఉంటాయి. చామంతి పూలు కూడా కొన్నిటికి కాడలు లేవు, కొన్నిటికి కాడలు ఉన్నాయి. ఈ ఒక్క లైన్కి అయితే చిన్నగా ఒక లైన్ మందం అయితే తంగేడు పువ్వు వచ్చింది. ఏదో ఏం లేదు, మొత్తమే లేదనుకుంటాను. అయితే గుమ్మడి పువ్వు దొరికింది, ప్లస్ తంగేడు పువ్వు కూడా దొరికింది, అంతటితో సంతోషం. ఇంకా మా ఇంటికాడ ఏంటంటే ప్రసాదం ఫస్ట్ రోజు సోంపు కానీ లేకపోతే లవంగాలు కానీ అట్లా అవి తీసుకెళ్తారు. ఇక నేనైతే సత్తు తీసుకుపోయాను అనమాట, ఈ నువ్వుల పిండిది ఉంటుంది కదా, నువ్వులు వేయించుకొని పౌడర్ చేసుకొని షుగర్ కానీ బెల్లం కానీ కలుపుతాం కదా, ఆ సత్తు తీసుకెళ్ళాను, నువ్వుల పిండి తీసుకెళ్ళాను నేను. సో ఇంతవరకైతే చేసిన, ఇంతవరకైతే అయ్యింది. కాడలు ఉన్నంత వారికి సెట్ చేశాను బతుకమ్మను అయితే. సో అల్లా అమ్మవుతాదికి సరిపోతుంది. ఇక పువ్వులుంటే ఎంత పెద్దగానైనా వేసుకోవచ్చు,
పువ్వు మీద పువ్వు అట్లా పేర్చుకుంటూ పోతే మస్తు పెద్దగా అవుతుంది. మొత్తానికి బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని సాయంత్రం తీసుకుపోవచ్చు. పెట్టుకుంటే గౌరమ్మను కూడా పెడతారు, బట్ నేనైతే పెట్టలేదు. మళ్ళీ సాయంత్రం కూడా ఇంటి ముందు కొంచెం తుడుచుకొని మళ్ళీ ముగ్గేసుకొని పాషి దాంట్లోకి వెళ్ళిపోవద్దు అంటారు కదా, సో ఊర్లలోనైతే ఎర్రగా అల్క చేసి దాని మీద తెల్ల ముగ్గేసి దాని మీద బతుకమ్మ పెట్టి ఆట ఆడతారు. ఏ ఆప్షన్స్ ఉంటే అవి నేను మళ్ళీ ముగ్గ వేసుకొని ఇంకా దీని మీద పెడదాం బతుకమ్మ అన్నట్టు ఇక్కడ బయట ముగ్గేస్తున్నాను. చిన్న ప్లేసే సరిపోదు, ఏదో ఉన్న కాడికి అడ వేసాను అన్నమాట ముగ్గు. ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఎట్లా చూసినో ఇక అదే ఫాలో అవుతా. నాకు తెలిసిన కాడికి నేను చేస్తా, కొత్త చేసిన అంతే కూడా నా వల్ల కూడా కాదు. సో గ్రిల్ల నుంచే చూపిస్తున్నాను. మొత్తానికి అయితే ముగ్గు అయితే చిన్నగా వేసుకున్నాను దాని మంద. ఇంకా తర్వాత అమ్మాయిలకు ఉండాల్సింది మెయిన్ బొట్టు, పసుపు, గాజులు ఇవన్నీ ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒకటి ఇంక్లూడెడ్ అన్నమాట పసుపు. ఇంకా గాజులు అవన్నీ వేసుకోలేదు, ఇంకా మళ్ళీ మీరు అదేంది ఏం వేసుకోలేదు అనుకోకర్రి, తర్వాత వేసుకుంటా. ఇంకా చీర అయితే కట్టేసుకున్నా కదా ఆరిపోతుంది అన్నట్టు పసుపు పెట్టేసుకుంటున్నాను. ఇక అంతా సూపర్ కూడా ఏం రెడీ కాదు, ఓకే ఎంతవరకు నాకు ఓకే అనిపిస్తే అంతవరకు రెడీ అయిపోయాను. బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అగరబత్తీలు ముట్టించేసుకొని చాలా చిన్నది పెద్ద పెద్దవి పట్టుకొని చిన్నది పట్టుకుంటే నాకే కొంచెం చిన్నగా అల్కగా అనిపించింది. సో మొత్తానికైతే నా బతుకమ్మ నేను ఇట్లా అయితే రెడీ అయిపోయాము. నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యాను, ఎక్కువ హెవీ కూడా ఏం రెడీ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ బతుకమ్మ తీసుకొని ఫస్ట్ ముగ్గేసిన కదా ఆ ఇంటి ముందు పెట్టి ఆడిన తర్వాత ఇంకా ఆడేటోళ్ళు కూడా ఎవరు లేరు, మళ్ళీ నేను వచ్చే. ఇంకా అబ్బాయిలైనా ఆడాలి ఒక్కొక్కసారి, తెలవాలి కదా వాళ్ళకు కూడా అన్నట్టు. మరి ఒక్కదాన్ని అయితే అని అచ్చను కూడా ఆడమంటే ఆడిండు. ఒక 5 రౌండ్లు అట్లా ఇద్దరం తిరిగి ఇంకా తర్వాత అక్కడ కాలనీలో పెడతారు, అక్కడికి తీసుకెళ్దామని ఇద్దరం తిరుగుతున్నాము. ఇంకెవ్వరు లేరు ఇక్కడ, అంత పెద్దగా ఎవ్వరు కలవరు. ఉన్న అంతమంది ఉంటారు కానీ అంత పెద్దగా ఎవ్వరు కలవరు. ఇంకా ఉన్నకాడికి మేము ఇద్దరమే సరే సరిపుచ్చుకుందాం అన్నట్టు నేను వచ్చి అయితే ట్విన్నింగ్ అయ్యానంట అనుకోకుండా రెడ్ రెడ్. సో ఇదైతే కాలనీ దగ్గర అనమాట. ఫస్ట్ నేను ఆల్రెడీ ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాను కదా, అయితే నార్మల్గా మనం ఇంటి దగ్గర ఊళ్ళలో ఎట్లా పడతాం అదే వాయిస్తాం అనమాట.
ఇక అంతకంటే ఎక్కువ ఒకటి రెండు పాటలు పాడినరు. ఆ తర్వాత నార్మల్గా ఇంకా డీజే పెడతారు కదా స్పీకర్స్, దాని ద్వారా ఆట ఆడినాం అనమాట. చాలాసేపు మాకు తెలిసిన ఆటనే ఆడినాము. ఇక తర్వాత కామనే కదా అంత, అందరికి ఒకటి తీరు రావాలంటే రాదు కాబట్టి ఇంకా ఇట్లా పాటలు పెట్టుకొని రకరకాలుగా స్టెప్పులు. సో మీరైతే చూస్తూ ఉండండి, నేను ఇక్కడ సౌండ్ అయితే యాడ్ చేయడానికి లేదు. సో నార్మల్గా నేను మ్యూజిక్ అయితే పెట్టేస్తాను, మీరు చూస్తూ ఉండండి మా కాలనీలో ఎట్లా జరిగినాయి, ఏంది, ఎంతమంది వచ్చారు, ఎన్ని బతుకమ్మలు అయినాయి అనేసి చూస్తూ ఉండండి. ఇట్లా జరిగిన మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఫస్ట్ డే అరౌండ్ 6:30 నుంచి 9 వరకు అయితే ఆట ఆడినాం అనమాట. గుడి ముందే కొలను ఉంటుంది, దాంట్లో వేసేసి ఇంకా ఇంటికి కూడా వచ్చేసాను. సో ఇది ఈరోజు మన వ్లాగ్. హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.